సిగ్గులేని టీవీ ఫైవ్ గురించి, బుద్ధిలేని ఏబిఎన్ గురించి ఈ వీడియోలో మీకు చాలా వివరంగా వివరిస్తా. దయచేసి వీడియో చూడకుండానే మీరు కామెంట్లు మాట్లాడడం పెట్టద్దు. వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కసారి జగన్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. ముందుగా ఇది ఎవడో గాలోడు మాట్లాడిన మాట, పనికిమాలోడు మాట్లాడిన మాట, రోడ్డు సైడ్ మురిక్కాల పక్కన ఉండేటువంటి వెధవ మాట్లాడినటువంటి మాట కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చేసిన రోజు కూసినటువంటి కోత. అయితే ఈ ఏబిఎన్ వాళ్ళు, ఈ టీవీ ఫైవ్ వాళ్ళు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద పడి రక్కేస్తున్నారు, గీకేస్తున్నారు, గిరికేస్తున్నారు. వాళ్ళ కథ ఏందో నేను చెప్పాలంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, ఏం తప్పు చేశాడని నేను అడుగుతున్నా. పేదవాడు ఎన్నాళ్ళు 200 రూపాయలు 300 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకుంటే అంతే బతకాలా? వాడు బతికంతే ఉండాలా? ఇంకా ఈ ఏబిఎన్ వాళ్ళు, టీవీ ఫైవ్ వాళ్ళు ఆ పేదవాడిని పేదవాడిగానే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయారా? ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లు 500, 700, 1000 రూపాయలు ఈ రకంగా పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఎక్కడైనా అభివృద్ధి అంటే ఏంటండి? పేదరికమే కదా. మరి 200 రూపాయలు 300 రూపాయలు ఉన్నటువంటి కరెంటు బిల్లు ఇవాళ 500 రూపాయల నుంచి 200 రూపాయలు 1000 రూపాయలు పెరుగుతుందంటే ఈ ఏబిఎల్ కుళ్ళు, ఈ టీవీ ఫైవ్ వాళ్ళ కుతంత్రాలతోటి జగన్మోహన్ రెడ్డి మీద విషప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ పేదవాడు తన జీవితాంతం 200, 300 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకుంటూ పోతే ఎగవాడు ఎదిగేటప్పుడు, డబల్ పై అయ్యేటప్పుడు, బిల్లు ఎక్కువ కట్టేటప్పుడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కళల్లో ఆనందం కోసం ఇవాళ కరెంటు బిల్లు పెంచాడండి. దాన్ని భరించలేనటువంటి ఈ టీవీ ఫైవ్, ఏబిఎన్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు చేస్తా ఉన్నాయి, కుతంత్రాలు చేస్తా ఉన్నాయి. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అయితే నేను ఖండించడం కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొన్ని కాల్ పత్రాలు కూర్చున్నాడు, అవి కూడా మీ అందరితో ఇప్పుడు నేను పంచుకోబోతా ఉన్నాను. ఒకసారి అవి కూడా మీరు చూడండి, చూసి ఆనందించండి. నోరు తెలిస్తే అబద్ధాలు అంట. అయితే ఈ మాట జగన్ గురించి అయితే అయి ఉండదు. ఏ మాదిరిగా వేసాడు, లెక్క వేస్తున్నాడు, 4000, 5000 ఇట్లా బిల్లులు వేస్తే ఇప్పుడేనా కానీ ఎట్లా కడతాడు? అవును నిజమే. ఈ పెద్ద మనిషి అంటే ఎవరో తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు. ఈ చిన్న మనిషి అంటే ఏ పార్టీ ఎవరో తెలుసు కదా, ఇతనే. ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి అంటే ఇది చిన్న మనిషా, ఇది బొంగుల మనిషా, బొంగుల మనిషా, పనికిమాలిన మనిషా, పసలేని మనిషా అని నేను అడుగుతా ఉన్నా. ఈ సిగ్గులేనటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల హయాంలో కరెంటు బిల్లు 1 రూపాయి పెంచలేదు. మరి ఈ బుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి, ఈ గాలి ముఖ్యమంత్రి, ఈ గాలోడు ఎన్నిసార్లు పెంచారో తెలుసా? 7 సార్లు 3 సంవత్సరాల్లో కరెంటు బిల్లు పెంచినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. వీడు ఓవర్ యాక్టింగ్ ఇంకా ఉంటది. వీడియో మొత్తం చూడండి. ఈ 4 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మీరు ఇంటికి వచ్చి స్విచ్ ఆన్ చేస్తే మీకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది? ఇవాళ ఎంత వస్తుందో నాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి. ప్రజలారా ఆలోచించండి, నిన్నటి వరకు 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి వచ్చే నెల నుంచి 1350 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. అంటే నెలకి 350 రూపాయలు అదనంగా పవర్ బిల్లు పే చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ పేదవాడు ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలంటే ఆ రోజుల్లో పాట అనమాట, గిరా గిరా తిరుగుతాను చెప్పాను అని. ఇప్పుడు తిప్పుతున్నాడు, బాగా తిప్పడానికి అవకాశం లేకుండా పేదవాడు ఫ్యాన్ వేసుకోవడానికి కూడా అవకాశం లేదని ఈ నిల్చుడు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పని బాల. ఎంతక్క, ఎంతమ్మా, ఎంత చెల్లి, ఎంతమ్మా, ఎంత తాత అంటే ఆయన పేడాచేసి తెచ్చుకునేటువంటి స్తోమత నాకు లేదు కాబట్టి ప్రశ్న నేనే అడగాల్సి వస్తుంది, సమాధానం కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. 500, 700, 1000 రూపాయలు, 1200, 1500. రెండు ఫ్యాన్ Thank you.
అయితే 15 గంటలు 16 గంటలు టీవీ చూస్తే ఇంకా సమాజం ఏమైపోవాలి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాదు నీకు ఎవరు ఉందామో లేదు నీ పెద్ద కోరిక రావాలని నాకు అర్థం కావట్లేదు నువ్వు ఓ మాదిరి అనుకున్నా కానీ నువ్వు ఎంత ఎదపని ఆ రోజుల్లో నీ స్పీచ్లు ఇవన్నీ ఎంత అబ్జర్వేషన్ చేయలే నేను జగన్ కూడా అంతే మోసుకొని ఉంటారులే ఇప్పుడు పాయింట్కి వచ్చాడు ఈ గాలుడు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాడంట ఇది నేను చెప్పింది కాదు నా ఫేక్ కాదు నా క్రియేషన్ కాదు నా అబద్ధాలు కాదు నా జీవితం అట్లాంటి చేయలేదు కానీ ఇతను 200 యూనిట్లు ఇవాళ ఉచితంగా ఇస్తున్నాడా ఇవ్వలేనటువంటి పరిమాణుడు హామీలు ఎందుకండి ఇచ్చాడు ఇవాళ నేను నా నవరత్నాలు తొమ్మిది అని చెప్పాను మీరు నవరంధ్రాలు మూసుకొని ఉండండి నన్ను ప్రశ్నించొద్దు అనేటువంటి గాలి ముఖ్యమంత్రి ఇవాళ ఆ రోజు చెప్పినటువంటి మాటలకి సమాధానం ఎవడు చెప్తాడు ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఇతగాడు రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాయి వీడు వీడు ఓవర్ రైటింగ్ వీడి జీవితం ఎప్పుడన్నా చెప్పాడంటే చెప్పడు ఎందో బేరీ రకంగా అతగాన్ని చేస్తున్నాడు అంటే అతను బతుకట్టాడు అతని గురించి నాకు తెలుసు కాబట్టి మొదటి నుంచి అతని గురించి ప్రజలను హెచ్చరించాను ఇతను అబద్ధాల కోరు అవినీతి పరుడు నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు దోపిడీదారుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి దోపిడీకే 16 జైల్లో చెప్పకూడదు బెయిల్లో ఉన్నాడు బెయిల్ మీద బయలుదేరేటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు ప్రజలు నమ్మి ఈ గాలి ముఖ్యమంత్రికి ఓటేయటం ప్రజల అమాయకత్వం కాదా ప్రజలు మోసపోవడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ అదేవిధంగా ఈ గాలి వ్యక్తి ఇవాళ పెంచినటువంటి తారకులు ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఇవాళ 0 నుంచి ఒకసారి మనం చూస్తే 0 నుంచి 30 యూనిట్ల వరకు గతంలో 45 ఉండేది ఇప్పుడు 90 చేశాడు అంటే 45 పెంచాడు ఏమన్నాడు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేస్తా మీరు మహా అయితే 150 యూనిట్లే వాడతారు 2 ఫ్యాన్లు వేసుకోండి 16 గంటలు టీవీ పెట్టండి సెల్ఫోన్ పెట్టండి అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పినటువంటి ఈ గాలి ముఖ్యమంత్రి 30 యూనిట్లు వాడేటువంటి నిరుపేద వీడు చెప్పినట్టు మధ్యతరగతి వాళ్ళు 150 యూనిట్లు వాడతారు మహా అయితే 200 ఉచితంగా ఇస్తా ఉన్నారు కదా ఇవాళ 200 వాడే వాళ్ళే పేదవాళ్ళు అయితే 30 యూనిట్లు వాడే వాళ్ళ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇవాళ 31 నుంచి 75 యూనిట్ల వరకు 2.09 ఉన్నటువంటి రేటు ఇవాళ 3 రూపాయలకు ఇస్తా ఉన్నాడు 91 పైసలకు ఇస్తా ఉన్నాడు అదేవిధంగా 76 నుంచి 125 వరకు 3 రూపాయల 10 పైసలు ఉంటే 4 రూపాయల 50 పైసలు చేస్తున్నాడు 4 రూపాయలు 40 పైసలు పిలుస్తా ఉన్నాడు 126 నుంచి 225 వరకు 4 రూపాయల 43 పైసలు ఉంటే 6 రూపాయలు చేస్తా ఉన్నాడు 57 రూపాయలు పిలుస్తా ఉన్నాడు 226 నుంచి 400 వరకు 759 రూపాయలు ఉంటే 875 చేస్తా ఉన్నాడు 16 పైసలు పిలుస్తా ఉన్నాడు 400 పైన 9 రూపాయల 20 పైసలు ఉంటే 9 రూపాయల 75 పైసలు చేస్తా ఉన్నాడు అంటే 55 పైసలు పిలుస్తా ఉన్నాడు అంటే ఇతను చెప్పినటువంటి 200 లోపు యూనిట్లు వాడేవాళ్ళ మీద 57 పైసలు యూనిట్కి లేదంటే 40 పైసలు లేదా 91 పైసలు పెంచినటువంటి ఈ దుర్మార్గుడు అంటే డబ్బు ఉండేటువంటి 400 పైన యూనిట్లు వాడారంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నట్టే కదా బాగున్నట్టే కదా అటువంటి వాళ్ళకి మాత్రం ఇవాళ 55 పైసలే పెంచుతున్నాడంటే పేదవాడి మీద ఈ నీచుడుకుండేటువంటి అభిప్రాయం ఏంటి అనేది ఇవాళ మీరు గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గతంలో కూడా సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఈ డ్రామా ఆర్టిస్ట్ ఏ డ్రామా ఆడాడండి పేదవాడు సినిమా చూడొద్దా పేదవాడు ఆనందించొద్దా పేదవాడు సంతోషించొద్దా అందుకనే 5 రూపాయలు సినిమా టికెట్ రేటు పెళ్లి తగ్గించాను అన్నాడు 5 రూపాయలు మరి అదే మనిషి దాన్ని 100 రూపాయలకి చేసి 150 రూపాయలకి చేసి ఎందుకు పెంచామంటే సినిమా ఇండస్ట్రీ సంక్షేమం కోసం పెంచానన్నాడు ఈడే తగ్గించి ఈడే వాళ్ళని వచ్చి బతిలాడుకోమని చెప్పి ఇతనే పెంచి మళ్ళీ వాళ్ళతో పాలాభిషేకాలు పోలాభిషేకాలు ధన్యవాదాలు చెప్పించుకోవటం లేని సమస్యని సృష్టించి మళ్ళీ దాన్ని పరిష్కరించిన వాడిగా మరి వాళ్ళ పేదవాడి సినిమా చూడక్కర్లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి పేదవాడి మీద ప్రేమ ఉంటే ఇవాళ ఎలాగైతే రేషన్ షాపుల్లో ఒక 40 రూపాయలు విలువ చేసేటువంటి బియ్యంని 2 రూపాయలకి ఇస్తూ మిగిలిన 38 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం భరిస్తా ఉందో పేదవాడి మీద ప్రేమ కారిపోయేటువంటి ఈ డెకాయిట్ ముఖ్యమంత్రి పులివెందులు పొలకేసి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ 5 రూపాయలకి పేదవాడికి టికెట్ ఇచ్చేసి మిగిలిన 95 రూపాయల నిర్మాతలకి జగన్మోహన్ రెడ్డి థియేటర్లో వాళ్ళకి పే చేసేసి
పేదవాడు సినిమా చూసే విధంగా చేయొచ్చు కదా. ఎందుకు చేయడు? ఎందుకంటే గాలి మాటలు, గాలి ముఖ్యమంత్రి అబద్ధాలు, ఇతని బతుకే అసత్యాలతో నిండింది. ఇతను అధికారంలోకి వచ్చిందే అబద్ధాలని పునాదిగా చేసుకుని అధికారంలోకి వచ్చినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఇవాళ విద్యుత్ డిస్కమ్లకు కానీ పీపీఎల్ చేసుకున్నటువంటి కంపెనీలకు కానీ దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ అప్పులుందంటే వాటిని పే చేయమని చెప్పి వాళ్ళు కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంధకారం అయిపోయింది. ఇవాళ పల్లెటూర్లు, మండలాలు, పట్టణాలు, అన్ని చోట్ల కూడా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి, ఓటేసే ముందు ఒక ఛాన్స్ అనవడికి కాదు, ఒక్కసారి ఆలోచించుకొని ఈ అవినీతి అరాచకాలని పాటించేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మీరు పక్కన పెట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. దయచేసి ఇతర బెదిరింపుల కోసమో ఇతర పథకాల కోసమో లొంగకుండా, కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం అమ్ముడవకుండా నీతిగా, జాతిగా, నిజాయితీగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే విధంగా, ఈ రాష్ట్ర యువతకి భరోసా ఇచ్చే విధంగా, రాష్ట్ర అభివృద్ధి చేసే విధంగా, ఒక రాజధాని నగరాన్ని నిర్మించుకునే విధంగా చేయగలిగినటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడికి రాబోయే రోజుల్లో మీరు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అతి త్వరలో ఉగాది నుంచి ప్రతిరోజు ఉదయం మార్నింగ్ న్యూస్ పేరిట ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్లో మార్నింగ్ న్యూస్ ఎనాలిసిస్ చేయబోతా ఉన్నాను. ప్రతిరోజు ఉదయం లైవ్కి రాబోతా ఉన్నాను. దాన్ని కూడా మీరు ఇదే విధంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద నేను చేసేటువంటి పోరాటంలో మీ అందరూ అండగా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.